సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి మంచపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి సోరియాసిస్ కు ప్రధాన కారణాలేంటి చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాని గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసే నంబర్లు జీరో ఫోర్ జీరో టూ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు సోరియాసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సోరియాసిస్ విటివి ఇవన్నీ చర్మ సమస్యలు అండి ఒక్కొక్కటిగా చూసుకుంటే సోరియాసిస్ అనేది మధ్యకాలంలో మధ్య కాలంలో చాలామందికి చూస్తున్నాం ఇది నార్మల్గా యంగ్ పీపుల్లోనే స్టార్ట్ అయిపోతుంది ఎక్కువ శాతము సో సోరియాసిస్ అనేది చర్మ సమస్య దీని లక్షణాలు ఎట్లా ఉంటాయని చర్మం అనేది బాగా పొడిబారిపోయి చేప పొలుసులాగా ఊడిపోతూ ఉంటాయి డ్రై స్కేల్స్ అనేటివి తెల్లటి పొడి పొడిలాగా రాలడము లేదంటే ఒక స్కేల్ లాగా చర్మం అనేది ఊడిపోవడము తర్వాత రక్త మరకలు ఉండడం ఇలాంటివి కంటిన్యూగా ఉంటాయి అనమాట ఈ సోరియాసిస్ అనేది ఆల్ ఓవర్ బాడీ ఎక్కడైనా రావచ్చు అంటే తలలో రావచ్చు లేదంటే బాడీ మీద రావచ్చు నెయిల్స్కి కూడా రావచ్చు అనమాట దీనికి మనం కారణాలు కనుక చూసుకుంటే కరెక్ట్గా దీనివల్లనే వచ్చిందని చెప్పలేం కానీ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పవచ్చు అనమాట అంటే సొరియాసిస్ అనేది ఏంటంటే మన రోగ శక్తి అనేది కరెక్ట్గా లేని వాళ్ళకి లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువైపోతాయి అంటే మన రోగనిరోధక శక్తి కణాలే మన చర్మాన్ని డ్యామేజ్ చేయడము ఇంకోటి ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్లో ఉండడం వల్ల చర్మంలోని కణాలు ఎపిథీలియల్ సెల్స్ అనేటివి ఈ కణాలు అనేటివి బాగా ఎక్కువ డివైడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అనే లేయర్లో ఉండే ఈ సెల్స్ కణాలు అనేటివి విపరీతమైన ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ సెల్స్ కణాలు అలా జరిగినప్పుడు ఏంటంటే అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి దాంట్లో ఏందంటే ఒక చర్మం అనేది తెట్టలు కట్టినట్టుగా అయిపోయి ముద్దుబారిపోయి చర్మం బాగా మందంగా తయారై అది పొడిలాగా లేదంటే పోల్సుల్లాగా ఊడిపోతూ ఉంటుంది సో ఇట్లా సోరియాసిస్ అనేది ఉంటుందన్నమాట అయితే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకదు సోకదు కాకపోతే వాళ్ళది వాళ్ళకి బాగా స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదంటే కెమికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా గాయాలైనప్పుడు దాన్ని గీరినప్పుడు సో ఇవి వీటి వల్ల అవి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వెదర్ చేంజెస్ వల్ల కూడా ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ కూల్ వెదరు రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా నిద్ర సరిగా లేకపోవడం లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం విపరీతంగా ఆలోచనలు చేయడము డిప్రెషన్ తర్వాత ఎక్కువ ఇతర జబ్బులు అంటే మీకు ఇంకా ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా వాటికి ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి వంశపారంపర్యంగా అంటే మన పేరెంట్స్కి ఇట్లాంటి సొరియాసిస్లు అనేవి ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయి అనమాట ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే చల్లదనానికి ఇది ఎక్కువ అవుతుంది సో ఇందులో ఈ సోరియాసిస్ అనే చేప పులుసులా ఊడిపోయే ఈ ప్రాబ్లమ్కి చాలామంది ఏం చేస్తుంటారు అంటే లాంగ్ ట్రీట్మెంట్స్ వాడుతూ ఉంటారు అది అప్పటి మందం వాడుతుంటే బాగానే ఉంటుంది కానీ అది మానేస్తే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఇది ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముప్పై శాతం వరకు మనం చాలా ఇయర్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్గా సోరియాటిక్ ఆర్థ్రెటిస్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది అంటే కీళ్ళ లాగా వస్తూ ఉంటుంది అయితే ఈ సోరియాసిస్కి మనకు పరిష్కారం ఎట్లా ఉంటుందంటే ఇట్లా లైఫ్లాంగ్ ట్రీట్మెంట్స్ అనేటివి లేకుండా కెమికల్స్ స్టీరాయిడ్స్ అనేటివి లేకుండా న్యాచురల్ హోమియోపతిక్ రెమెడీస్ వలన మీకు ఇంటర్నల్ మెడికేషన్స్ అనేటివి ఇస్తాం అవి వాడడం వల్ల మీ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతూ ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి తగ్గి ఆ స్కిన్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది చేప పులుసులా ఊడిపోతుంది కదా అది కంట్రోల్లోకి అవుతుంది దురద కంట్రోల్లోకి అవుతుంది ప్యాచెస్ తగ్గుతాయి అది మళ్ళీ తగ్గింది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది అయితే కొంచెం లాంగ్ టర్మ్గా తీసుకోవాలి ఎందుకంటే సోరియాసిస్ అనేది కొంచెం మొండి వ్యాధి అది తగ్గినట్టే ఉంటుంది వాతావరణం మారు మారినా లేదంటే మనం ఎక్కువ ఆలోచన చేసినా సరిగా ఆహారం తినకపోయినా విటమిన్స్ తగ్గిపోయినా రక్తహీనత అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ సోరియాసిస్లోనే మనకు రకాలు అనేటివి ఉంటాయి అన్నమాట చాలా మటుకు తొంభై శాతం వరకు కూడా ఈ సోరియాసిస్ అనేది ప్లేక్ సోరియాసిస్ అనేది ఉంటుంది ప్లేక్ సోరియాసిస్ అంటే ఇంతసేపు చెప్పింది చేప లాగా రాలిపోవడం ఒక సిల్వరీ స్కేల్ లాగా రాలిపోవడం అనమాట తెల్లగా కనిపిస్తుంటుంది పొడిలాగా రాలుతూ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇది ఆల్ ఓవర్ బాడీ ఎక్కడైనా రావచ్చు ప్లేక్ సోరియాసిస్ దీనే సోరియాసిస్ వల్గారిస్ అని కూడా అంటారు ఇంకా అనేటివి ఉన్నాయి అంటే మనం సోరియాసిస్ అనేది చూసుకుంటే ఒక డ్రాప్ వేస్తే చర్మం మీద ఎట్లుంటుందో డ్రాప్లెట్స్ లాగా దాన్ని గట్టెడ్ సోరియాసిస్ అనమాట తర్వాత ఇన్వర్ సోరియాసిస్ అంటే జాయింట్ ఈ మడతలల్లో అంటే జాయింట్ల మడతలల్లో గజ్జలల్లో ఇట్లా మెడ బ్రెస్ట్ కింద పిరుదల మధ్యలో ఇట్లా ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఉంటుంది ఇదేంటంటే ఒక స్కిన్ ర్యాష్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఎర్రగా స్కిన్ అంతా ఒక వాపులాగా ర్యాష్ లాగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా రకాలు ఉంటాయి అనమాట కానీ చాలా మటుకు మాత్రం సో గ ఇది ప్లేక్ సోరియాసిస్ అనేది కనిపిస్తుంటుంది ఇంకా కొంతమందిలో పాస్ట్యులర్ అంటే శరీరం అంతా కూడా చీమ్ గుళ్ళల్లాగా నిండిపోయి అందులో చీమ్ అనేది ఉంటుంది ఇది నాన్ ఇన్ఫెక్టివ్ అంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు దాంతో కానీ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ చీమ్ అనేది కంటిన్యూగా రావడము పెయిన్ ఉండడము డిస్కంఫర్ట్ చాలా ఉంటుంది సో ఇలాంటి మొండి వ్యాధి సోరియాసిస్కి మనకు హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే అందరికీ ఇచ్చేటట్టు అందరికి ఒకటే రకమైన అనేది ఉండదు ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క మానసిక తత్వము తత్వం తత్వము ఫస్ట్ నుంచి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ స్టడీ చేయడం ద్వారా ఎన్నో వేల మందులలో ప్రతి ఇండివిజువల్కి వాళ్ళకి సెట్ అయ్యే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఆ డోసెస్ వేసుకుంటూనే ఇంకా సపోర్టివ్గా దాంట్లోని కాంబినేషన్స్ అనేటివి వాడుకుంటూ ఉంటే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనకు ఆ ప్యాచెస్ అనేవి విదిన్ ఫ్యూ వీక్స్లో మనకు దురద తగ్గడము స్కేలింగ్ తగ్గడం అలా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే తగ్గడము బ్లడ్ మార్క్స్ లాగా ఉంటే తగ్గడము క్రాక్స్ లాగా ఉంటే తగ్గడం ఇవన్నీ కూడా తగ్గుతాయి తగ్గుతూ ఇంకా తగ్గిందని చెప్పేసి ఆపేయకుండా కొన్నాళ్ళు కంటిన్యూగా వాడితే అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి ఓకే అండి మెయిన్గా అంటే ఇవన్నీ కారణాలు చెప్పారు కదా మరి ఎలా ఉంటాయి సోరియాసిస్ అంటేనే చర్మ సమస్య పొడిలాగా రాలుతూ ఉంటది పొట్టులాగా రాలతూ ఉంటది దురుదు ఉంటది ఆ చర్మం అనేది ఎలిఫెంట్ స్కిన్ లాగా డ్రై అయిపోయి ముడతలుగా డ్రైగా క్రాక్స్ వచ్చేసి అంత సిల్వర్ స్కేల్స్ లాగా పొడిలాగా రాలుతూ ఉంటది ఇది సోరియాసిస్ ముఖ్య లక్షణం అయితే మీకు ఎవరికైనా కూడా బాడీ అంతా కానీ తలలో చుండ్రులాగా కానీ లేదంటే నెయిల్స్ కిందికి నొక్కినట్టుగా ఉండడము డిప్రెషన్ లాగా నెయిల్స్లో రావడం క్రాక్స్ రావడం లేదంటే ఆల్ ఓవర్ బాడీలో ర్యాష్ కానీ పొట్టు రాలడం కానీ పొడిలాగా రాలడం కానీ దురద కానీ జాయింట్ పెయిన్స్ దీంతో పాటు ఉండడం కానీ ఒక అక్కడక్కడ ఒక చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉండడము లేకపోతే బాడీ అంతా ఒక ర్యాష్ లాగా రావడము ఇట్లా మీరు గమనించుకుంటే ఇక కొంతమందిలో స్కాల్ప్లో హెయిర్ లైన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది సో ఇట్లా ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి దీనికి ట్రీట్మెంట్ ఉంది ఇనిషియల్ స్టేజెస్ నుంచే వాడితే విదిన్ ఫ్యూ వీక్స్లోనే మనకు చేంజెస్ అనేటివి తెలుస్తాయి అవి కంటిన్యూగా వాడితే మనకి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా అంటే నష్టాలు అనేటివి లేకుండా అది పర్మనెంట్గా క్యూర్ అవుతాయి లక్షణాలు వచ్చేసి దురద మంట కొన్నిసార్లు బ్లీడింగ్ రావడము దాన్ని మనం దురద పెడుతుందని చెప్పేసి టచ్ చేస్తే అది దురద అనేది చాలా విపరీతంగా ఎక్కువ అవుతుంది గాయాలు కాకుండా చూసుకోవాలి డ్రైనెస్ లేకుండా చూసుకోవాలన్నమాట వెదర్ ఎక్స్పోజర్ కోల్డ్ వెదర్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటే డిఫరెంట్గా మందులతో పాటు ఇవన్నీ చేస్తే ఈ సోరియాసిస్ అనేది పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది దీనికి ఓకే అండి కోలార్ కూడా లైన్ లో ఉన్నారు సత్యనారాయణ మాట్లాడండి మీ సమస్య చెప్పండి లాస్ట్ లాస్కార్ సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఓకే సార్ మూడు నెలల్లో వద్ది హోమియోపతి వాడుతున్నానండి అవి పుట్టి కింద రాలిపోయి మే ఏప్రిల్ మే నెలలో బాగా ఎక్కువైపోయినా ఎంగళూరు నుంచి ఎక్కువైందేమో అనుకున్నాను అది అవును కాదు చెప్పండి కలపడ్డాక తగ్గిందండి సగం తగ్గింది ఇంకా మచ్చలు మసలు అర్రమత్తలు ఉంటే ఉన్నాయండి మొత్తం అక్కడ ఇక్కడ కాకుండా మొత్తం కాళ్ళు చేతులు సరే నెలలకు తగ్గే అవకాశం ఒకసారి వీలైతే మీరు మా క్లినిక్ వచ్చి ఏ బ్రాంచ్ లోనైనా ఫస్ట్ చూపించుకోండి సార్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ లో ఎందుకంటే ఈ సోరియాసిస్ అనే మొండి వ్యాధి అంటే చాలా మటుకు ఇది ట్రీట్మెంట్ తీసుకోకపోతే జీవితాంతం కూడా ఉంటుంది జాయింట్ పెయిన్లు కూడా వస్తాయి చర్మం అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట సో అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది అంటే అది దాని తీవ్రత మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా మానసిక ఒత్తిడి ఉందా మీ ఆహార పలవాట్లు కరెక్ట్ ఉన్నాయా దాన్ని బట్టి ప్రతి మనిషికి ఒక్కలాగా దాని లక్షణాలు ఉంటాయి అయితే ఈ చర్మ సమస్యలో పొట్టు రాలడము చర్మం ఖరాబ్ అయిపోవడము దురదం ఉండడము బ్లీడింగ్ లాగా రావడము మచ్చలు ఏర్పడిపోవడము ఇట్లాంటివి ఉంటాయి అయితే దీనికి విదిన్ ఫ్యూ వీక్స్ కొన్ని వారాలలోనే మనకి తేడా అనేది తెలుస్తుంది కంటిన్యూగా కొన్ని నెలల పాటు వాడితే ఇది పర్మనెంట్గా గు తగ్గుతుంది సార్ వీలైతే ఒకసారి మీరు పర్సనల్గా వచ్చి డాక్టర్కి చూయించుకోండి చూయించుకుంటే అది ఎంతకాలంలో తగ్గుతుంది అనేది మన ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది మందులు వాడాలి మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది సార్ ఓకే అండి సోరియాసెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ పులుపు తినకూడదు అంటారు కదా ఇది ఎంతవరకు నిజం డయట్ ఎలా ఉండాలి సోరియాసిస్ అనేది ముఖ్యంగా మనకి ఆటోయమ్యూన్ డిజార్డర్ అంటే ఇది ఏదో తింటేనో తాగుతేనో లేదంటే ఇంకేదైనా టచ్ చేస్తేనో వచ్చేది కాదు సో ఇదేంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉన్న రక్తంలో ఉన్న రోగ శక్తి కణాలు అనేటివి ఎన్నో రకాల కా ఇతర కారణాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా అది హెరిడిటీ కావచ్చు అంటే వర్ష వంశ పారంపర్యంగా కావచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు జెనెటికల్గా కావచ్చు వీటి వల్ల రక్తంలో ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువైపోవడము అండ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల చర్మంలో లేయర్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట కణాలు విపరీతంగా పెరుగుతాయి అట్లా పెరగడం వల్ల ఇది ఇది వస్తుంది అయితే కొంతమందికి ఆల్రెడీ ప్రతి మనిషికి కొన్ని తింటే కొన్ని పడవు సో అవి ఏంటో మీరు పర్సనల్గా మీరు గమనించుకోండి అంటే అది వేడి వస్తువులు తింటేనా నాన్ వెజ్ తింటేనా అది మీరు గమనించుకోండి అందరికీ అట్లా ఉండదు ఏమైనా తింటే మీకు దురదెక్కువ అవుతుంది అని అంటే అవి కొంచెం తగ్గించుకొని అంతేగాని హోమియోపతిలో మాత్రం పత్యాలు అనేవి ఏమీ ఉండవు సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏమి ఉండవు కాకపోతే కొన్ని మీకు ఈ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా ఇతర జబ్బులు ఉన్నాయా అనే దాన్ని బట్టి మీకు ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అనేది కూడా సలహా ఇస్తాము అవి చేస్తూ మెయిన్ ముఖ్యంగా మనం సూర్యాసిస్ ఉన్నప్పుడు మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం అప్పటి మందమే కాకుండా పర్మనెంట్ క్యూర్ అనేది అవుతుంది మరి విటిలిగో అంటే ఏంటి రీజన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి విటిలిగో అనేది కూడా మొండి వ్యాధి ఇది కూడా ఒక చర్మ సమస్యనే ఇంతకుముందు మనం సోరియాసిస్ చెప్పుకున్నాం అదేమో పొట్టు రాలతుంది చర్మం అనేది పొడిబారిపై పొట్టు రాలతుంది విటిలిగో అనేది ఏంటంటే తెల్ల మచ్చ అవుతుంది అంటే పాలల్లో ఎంత తెలుపు ఉంటుందో అలాంటి తెలుపు చర్మం మీద ప్యాచెస్ లాగా ఏర్పడుతుందనమాట సో విటిలిగో అనేది కూడా మొండి వ్యాధి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అలాగే దీనికి మనకి పేరెంట్స్కుంటే కూడా కొంతవరకు వచ్చే అవకాశాలు కొంచెం ఉంటాయి అలాగే దాని మీద కంటిన్యూ ఇంజురీస్ అలాంటివి జరగడము ఆల్రెడీ వచ్చిన దాని మీద దాన్ని బాగా గీరడం ఇలాంటివి చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి వెళ్తే ఎక్కువ అవుతుంది కొంతమందికి వెళ్తే తక్కువ అవుతుంది సో ఈ విటిలిగో అనేది ఏంటంటే ముఖ్యంగా చర్మంలో మెలనోసైట్స్ అనే కణాలు స్కిన్ సెల్స్ అనేటివి ఉంటాయి దాంట్లో నుంచి ఈ మెలనోసైట్స్ అనే కణాల నుంచి మెలనిన్ అనే స్కిన్ పిగ్మెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఈ కొంతమందిలో ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళలో ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువయ్యే వాళ్ళలో రోగ నిరోధక శక్తి సరిగా లేని వాళ్ళలో విపరీతమైన మానసిక ఒత్తిడి లేదంటే ఇతర జబ్బులు ఉన్నప్పుడు అసోసియేటెడ్గా ఈ మెలనోసైడ్స్ నుంచి ఈ మెలనిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోయి ఎక్కడైతే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో అక్కడ లైట్ అయిపోతుంది స్కిన్ అది కొంతమందికి లైట్ బ్రౌన్ లాగా లైట్ పింక్ లాగా అట్లా ఏర్పడి మెల్లమెల్లగా అది ప్యూర్ వైట్ లాగా అయిపోతుంది సో ఈ విటిలిగోలో కూడా మనం గమనించుకుంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే ఇందులో సెగ్మెంటల్ నాన్ సెగ్మెంటల్ అనేటివి ఉంటాయి సెగ్మెంటల్ అంటే ఒకటే వైపు అంటే మన స్పైనల్ కార్డు వెన్నుపూస నుంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో వాటి సైడ్ అవి ఎక్కడెక్కడ పోతే అక్కడక్కడ కన్ గమనిస్తూ ఉంటాం అంటే ఓన్లీ వన్ సైడ్ వస్తే తలకి కానీ చెంపలకు కానీ చేతులకి కాళ్ళకి ట్రంక్లో ఒకటే సైడ్ వస్తూ ఉంటాయి ప్యాచెస్ సో దాన్ని సెగ్మెంటల్ అంటారు నాన్ సెగ్మెంటల్ అంటే ఎక్కడైనా రావచ్చు బాడీలో ఇందులో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి విటిలిగో తెల్ల మచ్చలలో మీరు గమనించుకుంటే చాలా మందిలో ఇవి ఆల్ ఓవర్ బాడీ అక్కడక్కడ రావచ్చు అనమాట సో ఫో ఫోకల్ అంటారు అనమాట ఇంకా జనరలైజ్డ్ అంటే బాడీలో ఎక్కడైనా అది ఉంటుంది యూనివర్సల్ అనేది ఉంటుంది విటిలిగోలో అంటే మోస్ట్ ఆఫ్ ద బాడీ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తెల్లగైపోతుంది ఇది కొంచెం మొండిగా ఉంటుంది ఇది రెస్పాండ్ అవ్వడం కూడా స్లో ఉంటుంది అనమాట సో దీనికి ఇంకా ఏమైనా ఆర్టోమ్యూన్ డిజార్డర్స్ అసోసియేటెడ్గా ఉంటే ప్రాబ్లం కొంచెం మొండిగా ఉంటుంది అయితే ఏ ఎనీ విటిలిగో విటిలిగో అనేది ప్రాణాంతకమైనది కాదు ఒకరి నుంచి ఒకరికి ముట్టుకుంటే సోకదు ఇది ఓన్లీ చర్మం అనేది తెల్లబడుతుంది అయితే దీ ఈ తెల్లబడ్డ దాని మీద వెంట్రుకలు అనేది ఊడిపోవు తర్వాత స్పర్శ కూడా ఈ తెలుపు మీద స్పర్శ అనేది ఉంటుంది కాదు ఇతర జబ్బులు ఉంటాయి సేమ్ తెల్లమచ్చలు లాగానే ఇతర జబ్బులు ఉంటాయి దాంట్లో వేరే లక్షణాలు ఉంటాయి అయితే ఈ తెల్లమచ్చలు అనేటివి కొంతమందికి చిన్న ప్యాచ్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు కొంతమందికి చాలా తొందరగా వన్ మంత్లోని టోటల్ బాడీ కూడా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది సో దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సోషల్గా బయటికి వెళ్ళలేరు సో దానివల్ల కొంతమంది సూసైడల్ అటెంప్ట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ సోరియాసిస్ అండ్ విటిలిగో ఉన్న వాళ్ళకి కాబట్టి ఈ విటిలిగోకి మనకు ట్రీట్మెంట్ ఉంది న్యాచురల్ రెమెడీస్ రెగ్యులర్గా ఇంటర్నల్ మెడికేషన్ యూస్ చేయడం వల్ల ఫస్ట్ ఉన్నది స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా మెలమెల్లగా ఆ లైట్ అయిన స్కిన్ మళ్ళీ నార్మల్ పిగ్మెంటేషన్ అనేది వచ్చే విధంగా మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఎనీ టైప్ ఆఫ్ విటిలిగో మీకు ఉన్నట్లయితే మూడు నుంచి ఆరు వారాల మీద మీద నుంచి ఉన్నట్లయితే డెఫినెట్గా ఇది హోమియోట్రా మెడిసిన్ ట్రై చేయండి ఓకేంటి అంటే స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే విటిలిగో మొత్తం తగ్గించుకోవచ్చు డెఫినెట్గా విట్లిగో అండ్ సోనియాసి స్టార్టింగ్ స్టేజెస్లో కానీ లేదంటే చాలామంది పది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సఫర్ అవుతూ ఏదో ఒకటి వాడుకుంటూ ఉంటారు సో ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ స్టేజ్కి మెడిసిన్స్ అనేటివి ఉన్నాయి కాకపోతే ఇనిషియల్ స్టేజెస్లో వస్తే తొందరగా రిజల్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అదే చాలా మొండిగా ఉండి ఆల్ ఓవర్ బాడీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్ప్రెడ్డింగ్ అయింది అని అంటే మీరు ఆల్రెడీ ఎన్నో స్టీరాయిడ్స్ వాడి ఇంకా వాటి మీదనే డిపెండ్ అయ్యి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాడుతున్నా కూడా దానికి కూడా ఉంది మెడిసిన్స్ కాకపోతే రిజల్ట్ అనేది కొంచెం స్లోగా గ్రాజ్యువల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో కానీ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటే కొంచెం వెదర్ చేంజెస్కి ఎక్కువ కోల్డ్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోండి వీటిగా వాళ్ళైతే మాత్రం ఇంజురీస్ జరగకుండా చూసుకో చూసుకోండి తర్వాత మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువ పోషక విలువలు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే కొన్ని మినరల్స్ విటమిన్స్ లోపం ఉన్న వాళ్ళకు కూడా మచ్చలు అనేవి ఇంకా తెల్లబడిపోతాయి సో రక్తహీనత లేకుండా చేసుకోండి జింక్ కాపర్ ఇంకా కొన్ని మినరల్స్ విటమిన్స్ తగ్గకుండా బీట్వెల్వ్ అవి అవి ఒకసారి మీరు చెకింగ్ చెక్ చేసుకోండి అనమాట సో ఇవి తగ్గితే కూడా కొన్నిసార్లు మచ్చలన్నిటి తెల్లబడతాయి అయితే అన్ని తెల్ల మచ్చలు బొలి మచ్చలు కావన్నమాట సో విటిలిగో అనేది తెల్ల మచ్చలు అక్కడక్కడ రావచ్చు టోటల్ బాడీ రావచ్చు మొత్తం ఎయిటీ పర్సెంట్ బాడీ కవర్ అవ్వచ్చు తర్వాత పెదాలకి కంట్ల చుట్టూ కన్ను చుట్టూ లేదంటే ఈ జాయింట్స్ మీద లేదంటే పొట్ట భాగంలో లేదంటే ఆల్ ఓవర్ బాడీ లేదంటే ఒకటే సైడ్ ఇట్లా ప్యాచెస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి లిప్స్కి ఐస్కి ఇవి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి మొండిగా ఉంటాయి ఇవి ఇవి రెండు మొండి వ్యాధులే కానీ ఈ మొండి వ్యాధులకే హోమియోపతిలో స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది మెడికేషన్ ఉన్నది చాలామంది చాలా చాలా రకాల ట్రీట్మెంట్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు కొంత రిజల్ట్ వస్తుంది కొంత అలాగే ఉండిపోతుంది దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం హోమియోపతి చూస్ చేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు అనేటివి లేకుండా న్యాచురల్గా మళ్ళీ మీ చర్మం ముందు ఎట్లా ఉందో ఆ కలర్లోకి వచ్చేస్తుంది ఓకే అండి మెయిన్గా అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళ థింగ్స్ వేరే వాళ్ళు యూజ్ చేస్తే అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా సోరియాసిస్ అండ్ విడ్డిగా ఈ చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అది ఖచ్చితంగా సోకదు ముట్టుకుంటే రాదు అది వాళ్ళకి వాళ్ళకే ఎక్కువ ప్రెషర్ ఉన్న ఉండడము డిప్రెషన్లో ఉండడము ఎక్కువ మెడికేషన్స్ వాడడము లేదంటే ఇతర జబ్బులు ఉండడము అంటే అసోసియేటెడ్గా మీకు ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేదంటే ఇంకా ఆటోఇమ్యూని డిసీజెస్ ఇట్లాంటివి ఉంటే అవి వాళ్ళే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ సోరియాసిస్ కానీ విటిలిగో ఉన్న వాళ్ళని మనం టచ్ చేస్తే మనకు రాదు వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదు అయితే ఈ తెల్ల మచ్చలలో చూస్తే అందరికీ అన్ని రకాల జబ్బులు ఒకటేలాగా ఉంటాయి అయితే ఇందులో పిటీరియాసిస్ అంటే చిన్నపిల్లలలో ఫేస్ మీద తెల్ల మచ్చలు వస్తుంటాయి వాళ్ళకి తిండి సరిగా తినక రక్తహీనత వల్ల విటమిన్ల లోపాల వల్ల అలా తెల్ల మచ్చలు వస్తుంటే ఏజ్ పెరుగుతుంటే మళ్ళీ నార్మల్ అవుతాయి దాన్ని సిబ్బం అని కూడా పిటీరియాసిస్ అని కూడా అంటాం అనమాట కొన్ని టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా తెల్ల మచ్చలు అనేటివి వేర్పడుతూ ఉంటాయి కొంతమందికి ఏజ్ పెరుగుతుంటే కాళ్ళ మీద కానీ అక్కడక్కడ కొంచెం పిగ్మెంటెడ్ స్పాట్స్ అనేటివి అనమాట సో అది విటిలిగో కాదు అవి నాచురల్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి ఏదైనా దెబ్బలు తాగిలినప్పుడు అక్కడ తెల్లగా అయిపోతూ ఉంటుంది పోస్ట్ ఇన్ఫ్లమేటరీ విటిలిగో అంటామన్నమాట అంటే ఇది విటిలిగో అని ప్యూర్గా అనలేము కాకపోతే అవి మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్యూర్ విటిలిగో అనేది ఏంటంటే తెల్ల మచ్చలు లేదంటే మచ్చల మచ్చలుగా తెలుపు నలుపు కలిపి ఉండడము పింకిష్గా ఉండడం లేదంటే మిల్కీ వైట్గా ఉండడం ఇలాంటివి ఉంటాయి సో దీనికి మనం మెడిసిన్స్లో పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది విటిలిగోకు ఉంది సూర్యాసిస్కు ఉంది విటీరియాసిస్ టీనియా ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎగ్జిమా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా హోమియోలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి క్రానిక్ డిసీజెస్కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది సో ఇట్లా రెగ్యులర్గా వాడుకుంటూ కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించి విటమిన్ల లోపాలు లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకొని కొంచెం శరీరానికి వర్కౌట్ అనేది ఉండి ఇవి ఇవి కనుక మీరు చేస్తూ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ డిపెండ్ అయ్యి వీటి మీద డిపెండ్ అయ్యి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవి బాగా తీసుకుంటూ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటూ డెఫినెట్గా మందులతో ఇవన్నీ చేస్తే ఇది పర్మనెంట్ క్యూర్ అనేది సోరియాసిస్ కి విటిలిగోకి ఉందండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు శ్రీహరి హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో హలో మాట్లాడండి హలో సార్ చెప్పండి ఆ మేడం ఇది మా మన్మర్ రాలేని ఒక ఇయర్స్ ఎన్ని ఇయర్స్ 4 ఇయర్స్ మేడం ఓకే ఆమేకు తల్లమతలు వస్తున్నాయి మేడం ఇట్లా ఎప్పటి నుంచి సార్ దగ్గర ఇప్పుడు ఇయర్స్ నుంచి మేడం సార్ అయితే చాలా మందులు వాడాము ఎక్కడ కూడా తగ్గుతా లేదు అది అంటే అయితే లేదు మామూలుగా ఉన్నాయి అది చాలా రోజుల నుంచి మందులు వాడితే కొద్దిగా అలోపతిలో వాడితే తగ్గిన తగ్గింది మళ్ళీ ఎప్పటివ్ లై తర్వాత మళ్ళా ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఏది మన పాజిటివ్ హోమియోపతి అక్కడ కూడా ఇయర్ మందులు టూ ఇయర్స్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు మేడం చెప్పండి అయితే ఏమైంది అక్కడ కూడా తగ్గలేదు మేడం అక్కడ ఇంకా ఎక్కువ అయింది కానీ తగ్గలేదు అక్కడ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా మేము అల్లు చెప్పారు గవర్నమెంట్ లో వార్త తగ్గుతుంది అని చెప్పేసి మేము ఎలాగడ్డా కూడా సరే సార్ నేను దీనికి ఏం చేయాలో నేను చెప్తా ఇంటర్నేషనల్ లో ఆల్రెడీ ఈ విటిలిగో ఎన్నో వందల వేల కేసులు క్యూర్ అయినవి ఉన్నాయి సో దీ ఇదేంటంటే మనిషి మనిషికి ఒకలాగుంటుంది రోగ నిరోధక శక్తి బాగా వీక్ ఉన్న వాళ్ళకి కొంచెం స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రోగ నిరోధక శక్తి కొంచెం మంచిగా ఉండి వాళ్ళ ఆహార పల్లవాట్లు కరెక్ట్గా ఉండి మానసిక ఒత్తిడి లేకపోతే లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటివి ఉంటాయి సో అలాంటివి ఏమీ లేకపోతే తొందరగా రెస్పాండ్ అయిపోతుంది అయితే ఇది తగ్గుతూ పెరుగుతుంది అని అన్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మీరు యూజ్ చేశారు కదా హోమియోకేర్ ట్రీట్మెంట్ కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ప్రూవ్డ్ మెడిసిన్ అంటే ఎంతోమంది విటిలిగోతో వచ్చి వాళ్ళు నార్మల్ కండిషన్కి అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ సో ఈ చిన్న అమ్మాయి కాబట్టి ఇంకా లేట్ చేయకండి ఎందుకంటే అది టోటల్ బాడీలో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్ప్రెడ్ అయింది అని అంటే ట్రీట్మెంట్ ఎంత తీసుకున్నా కూడా కొంచెం స్లో రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆమె అట్లా టైం వేస్ట్ చేయకుండా ఒకసారి కన్సల్ట్ అవ్వండి అది ఏ టైప్ ఆఫ్ విటిలిగో దానికి కారణం ఏంటి ఎందువల్ల వచ్చింది ఇంకేమైనా ఇతర జబ్బులు ఉన్నాయా ఏమైనా లోపాలు ఉన్నాయా ఎందుకని స్లోగా అది తగ్గి మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుందనే చూసి దానికి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్ అంటే ఏదో ఒక మంది ఇవ్వము ఆమె కంప్లీట్ కేస్ స్టడీ చేస్తాం ఆమె మానసిక పరిస్థితి ఏంది చిన్నప్పటి నుంచి ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ తీక్షణంగా మనం స్టడీ చేసి దానికి ఆ వేల మందులలో ఆమె ఆమెకి సెట్ అయ్యే మందు అనమాట అది కరెక్ట్గా వాడుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం పర్మనెంట్ క్యూర్ ఉంది హోమియోపతిలో ఎప్పటి నుంచో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది వీలైతే ఒకసారి తీసుకురండి సార్ కేర్ ఇంటర్నేషనల్ ఎనీ బ్రాంచ్ మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి మరి నీల్ సోరియాసిస్ అంటే ఏంటి అసలు ఎలా గుర్తుపట్టాలి సోరియాసిస్ అనేది ఆల్ ఓవర్ బాడీ ఎక్కడైనా రావచ్చు చర్మం అనేది పొడి బారడము తెట్టలు కట్టడము పుల్సుల్లాగా ఊడిపోవడం ఇదే మనకు తెలిసింది కానీ ఇది సోరియాసిస్ అనేది తలలో రావచ్చు నెయిల్స్కి కూడా రావచ్చు నెయిల్స్కి వస్తే మనం ఎట్లా గుర్తుపట్టాలంటే నెయిల్స్ ఒక పిట్స్లా గుంటల్లాగా ఏర్పడుతూ ఉంటాయి నల్లగా అయిపోతాయి అండ్ గోర్లు ఊడిపోవడము క్రాక్స్ అంటే గోర్లు అనేవి చీలడం మధ్యలోకి క్రాక్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమందికి మొత్తం నెయిల్ అంతా ఊడిపోతూ ఉంటుంది కొత్తది వస్తుంది మళ్ళీ ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట అయిపోతాయి గుంటలు పడతాయి చీలినట్టు అయితే అవి గోరు ఊడిపోతుంది మళ్ళీ వస్తుంది సో నెయిల్ సోరియాసిస్ ఇట్లా ఉంటుంది అయితే దీనికి కూడా మనకి మెడిసిన్స్ అనేవి ఇంటర్నల్ మెడికేషన్ అంటే చాలామంది ఏం చేస్తారు పై నుంచి ఒక ఆయింట్మెంట్ క్రీమ్ ఒకస్తే అది వెళ్ళిపోతుంది అనుకుంటారు కానీ అది టెంపరీగా అది పోతుంది కానీ ఇది రక్తంలో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఈ సోరియాసిస్ అండ్ విటిలిగో అనేది రక్తంలో జరిగే మెటబాలిజం డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం దీనికి పైపూతలు ఎన్ని పెట్టినా అది టెంపరీగా తగ్గి మళ్ళీ రిపీట్ అవుతుంది సో ఇంకా ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ వల్ల ఇది మళ్ళీ రిపీట్ అయ్యి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మేము స్టడీ చేసి మెడిసిన్స్ ఇస్తాం ఆ మెడిసిన్స్ కరెక్ట్గా ఇంటర్నల్ మెడికే మెడికేషన్స్ వాడుకుంటూ మానసిక ఒత్తిడి తగ్గించుకొని ఆహార పలవాట్లు కొద్దిగా మార్చుకొని బయట వస్తువులు తింటే ఇవి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అలాంటివి కాకుండా ఫ్రెష్ ఫుడ్ ఇంట్లో తయారు చేసినవి ఎక్కువ ఆకూరలు కూరగాయలు తృణధాన్యాలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి బాగా తీసుకుంటూ కొంచెం వ్యాయామం అనేది చేస్తూ మెడికేషన్ కనుక యూజ్ చేస్తే సోరియాసిస్ వీటిలి ఇవి రెండొక్కటే కాకుండా ఎగ్జిమా డర్మటైటిస్ తర్వాత ఇలాంటి పిటీరియాసిస్ ఇంకా టీనియా లాంటి ఇన్ఫెక్షన్స్ వీటన్నిటికి కూడా మెడిసిన్స్ ద్వారా పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది మరి పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటే ఏంటి ఇది కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సోరియాసిస్లోనే ఆ ప్లేస్ని బట్టి ఎక్కడొచ్చిందనే ఏరియాని బట్టి మనకు సోరియాసిస్ అనేది చూస్తాము సో మనకి అరి చేతులకి అరి పాదాలకు వచ్చే సోరియాసిస్ ఉంటుంది అంటే కొంతమందికి బాడీ అంతా క్లీన్ ఉంటుంది కానీ పాదాలు మొత్తం క్రాక్స్ వచ్చేసి నడుస్తుంటే రక్తాలు గారుతూ ఉంటాయి చేతులకి మొత్తం క్రాక్స్ వచ్చేసి రక్తాలు గారుతూ ఉంటాయి ఇవి సబ్బు సర్ఫు లేదంటే ఇలాంటివి బాత్రూమ్ ఐటమ్స్ ఇవి పట్టుకున్నప్పుడు లేదంటే టచ్ అయినప్పుడు బాగా బ్లీడింగ్ అయిపోవడము దురద అట్లా ఏర్పడుతూ ఉంటుంది చాలా నల్లగా అయిపోతాయి సో దీన్నే ప్లా పామో ప్లాంట్ పామ్స్కి వస్తే పామో కాళ్ళకు పాదాలకు వస్తే ప్లాంటర్ పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటారు దీనికి కూడా ఇంచుమించుగా మనకు ట్రీట్మెంట్స్ కొంచెం లాంగ్ టర్మే ఉంటాయి కారణాలు సేమ్ ఉంటాయి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి సో దీని ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ అయినా ఇప్పుడు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి మెడిసిన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ మెడికేషన్ ఇంకా బాగుంది బాగా కేస్ స్టడీ చేసి ఏది పడుతుంది ఇవ్వకుండా సెలెక్టెడ్ రెమెడీస్ ద్వారా ఓన్ ఎలాంటి పత్యము సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా న్యాచురల్ హీలింగ్ అనేది జరిగే అవకాశం మనకు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ సోరియాసిస్కి విటిలిగోకి ఉంటుంది ఓకే అండి సోరియాసిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్